హిందూపురం జిల్లాగా మరియు మెడికల్ కాలేజ్ హిందూపురం హిందూపురానికి మద్దతు ఇస్తాం ఎందుకంటే హిందూపురం చేస్తే చాలా బాగుంటుంది హిందూపురాన్ని జిల్లాగా ప్రకటిస్తే హిందూపూర్ పార్లమెంట్ నియోజక కేంద్రాన్ని జిల్లాగా ప్రకటించి భౌగోళికంగా తీసుకుంటే హిందూపురం నియోజకవర్గం అన్ని విధాల హిందూపురానికి ప్రత్యేక స్థానం ఉంది అది మన ఆంధ్రప్రదేశ్కే తెలుసు సార్ మీ పేరు సార్ నా పేరు రామ్ ప్రసాద్ నేను ఆంధ్రభూమి రిపోర్టర్ హిందూపూర్ ఓకే కరెక్ట్ సార్ అంటే మీరే చెప్పాలి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం కూడా జిల్లాగా ప్రకటించాలి అని గౌరవ నిలైన మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత లేదు మాకు పెనగొండ చేయలేని పెనగొండ వాసులు లేదు పుట్టపర్తి అయితే బాగుంటుందని వాసులు అంటున్నారు మరి ఈ మూడు ప్రాంతాల్లో ఏది జిల్లాగా ప్రకటిస్తే బాగుంటుందంటారు పార్లమెంట్ నియోజకవర్గాల్ని జిల్లాగా చేయడము జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయము హర్షించదగ్గింది ఈ విషయంలో భౌగోళికంగా తీసుకుంటే హిందూపురం నియోజకవర్గం అన్ని విధాల జిల్లా స్థాయిగా చేయడానికి ఎంతో యోగ్యమైన స్థానం ఇక్కడ ఇక్కడ మన అనంతపురం జిల్లాలోనే ఇది ఒక పెద్ద వ్యాపార వాణిజ్య కేంద్రంగా వెలుగొంత ఉంది దీనికి తోడు వ్యవసాయ రంగంలో అయితే ఏమి తర్వాత పట్టు పరిశ్రమ అయితే ఇక్కడ మంచి అభివృద్ధి జరుగుతూ ఉంది ఇక్కడ మనకు ముఖ్యంగా కర్ణాటక రాజధాని బెంగళూరు దగ్గరలో ఉండడం వల్ల దీన్ని ఖచ్చితంగా గతంలోనే చేయవలసిన పాలకులు చేయవలసిన అవసరం ఉండింది ఎందుకో వాళ్ళ నిర్లక్ష్యమో లేకపోతే వాళ్ళు కాదని కూడా ఎందుకు చేయలేదు కానీ ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేయడం వల్ల ఎంతో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రాంత ప్రజల అభిష్టాన్ని పరిగణలోకి తీసుకొని హిందూపురం కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు సార్ మీ పేరు సార్ నా పేరు ఎం రామాంజనేయులు రిటైర్డ్ ఉపాధ్యాయుడను అను ఏ ఊరు సార్ మీది మాది ధర్మవరం తాలూకా అయితే ఇక్కడే గత నలభై సంవత్సరాలుగా ఇక్కడే ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఇక్కడే స్థానికంగా స్త్రీనివాసం ఏర్పరచుకున్నాను ఇప్పుడు జిల్లాగా ప్రకటించాలని చెప్పి హిందూపురము పెనుగొండ పుటపర్తి అని మూడు ప్రపోజల్స్ ఉన్నాయి మీరు దేనికి మద్దతు ఇస్తారు హిందూపురానికి మద్దతు ఇస్తాం ఎందుకంటే అతి పురాతనమైనటువంటి మున్సిపాలిటీ కలిగినటువంటి హిందూపురము చాలా వ్యాపారంలో కానీ తర్వాత వ్యవసాయంలో కానీ ఎంతో ప్రసిద్ధి చెందింది తర్వాత ఇక్కడ స్వాతంత్రంలో పో సమరంలో పోరాడినటువంటి శ్రీ కల్లూరు సుబ్బారావు గారు జన్మించినటువంటి స్థలము మొట్టమొదటిగా ఆయన మన జిల్లా కోసం ఎంతో పోరాడి స్వరాజ్యం కూడా తెచ్చిన దాంట్లోగా ఆయన ఒక పార్టిసిపేట్ చేసినాడు కాబట్టి అతని పేరు కోసమన్నా మనము ఈ జిల్లాని మనం తప్పనిసరిగా హిందూపురం చేయాలని చెప్పి మా కోరిక ప్రభుత్వం యొక్క నిర్ణయం ఏమంటే ప్రతి కా నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు బైపర్కేషన్ చేస్తున్నారు కాబట్టి ఈ హిందూపురం అనేటువంటిది ఒక గత పురాణం కాలం నుంచి కూడా ఒక నియోజకవర్గంగా ఎంతో ప్రసిద్ధి చెందింది ఇక్కడ గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా రాజకీయ నాయకులు ఇక్కడే జన్మించి వ్యాపార రీత్యా కానీ తర్వాత ఎన్నో ఫ్యాక్టరీలు తర్వాత అతి పురాతనమైనటువంటి మున్సిపాలిటీ ఇది ఎంతో జనాభా అనంతపురం తర్వాత అతిపెద్ద నగరం ఇది కాబట్టి దీన్నే చేస్తే ఇంకా అభివృద్ధి చెంది ఎంతో మందికి ఉపాధి కలిగే అవకాశాలు ఉన్నాయి ఓకే సార్ మీ పేరేంటండి ఈ రవీంద్రనాథ్ అండి ఎక్సార్ పని అండి లేపాక్షి సో మీరు ప్రాపర్ లేపాక్షిని అండి లేపక్షి అండి ఓకే ఇప్పుడు ఏంటంటే సార్ డిస్టిక్ చేయాలా అని చెప్పేసి హిందూపురము పెనుగొండ మరియు పుట్టపర్తి ఉంది మీరు ఏదైతే జిల్లాగా బాగుంటుంది మీరు అనుకుంటారు హిందూపురం చేస్తే చాలా బాగుంటుందండి ఎందుకు ఒక కరెక్ట్ రీజన్ చెప్తారా ఎందుకంటే డెవలప్మెంట్ సైడ్ బాగా అభివృద్ధి చెందింది ఇది జిల్లాగా ప్రకటిస్తే ఇంకా అభివృద్ధి చెందుతుంది పెనుగొండకు ఆల్రెడీ కియో ఫ్యాక్టరీ వచ్చింది అక్కడ డెవలప్మెంట్ అయింది దాన్ని దృష్టిలో పెట్టుకొని హిందూపురం చేస్తే ఇంకా బాగా బాగుంటుందండి డెవలప్మెంట్ అంటే కానీ కియా ఉంది కాబట్టి ఆల్రెడీ డెవలప్ అయింది అవునండి సో డిస్ట్రిక్ట్ చేస్తే ఇంకా బాగా డెవలప్ అవుతుంది కానీ వాళ్ళు అంటున్నారు మరి మీరేమంటారు కదండి ఇప్పుడు జగన్ గారి ముఖ్య మన ముఖ్యమంత్రి గారి అభిప్రాయం ఏమంటే రాష్ట్రం మొత్తం డెవలప్మెంట్ కావాలన్న అభిప్రాయము పెనుగొండ కియో ఫ్యాక్టరీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ వచ్చింది డెవలప్మెంట్ అయింది హిందూపురం కూడా అట్లాంటి ఫ్యాక్టరీ లేదు కాబట్టి ఇక్కడ అన్నం జిల్లాగా ప్రకటిస్తే డెవలప్మెంట్ సైడ్ బాగా డెవలప్ అవుతుందండి ఇక్కడ మనకు హిందూపూర్ చేస్తే మధ్యప్ర మధ్య మధ్యస్థంగా ఉంటుంది కాబట్టి హిందూపురం చేస్తే బాగుంటుంది ఇప్పుడు మరి మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయాలంటున్నారు మరి మెడికల్ కాలేజ్ ఎక్కడైతే బాగుంటుంది ఆల్రెడీ జిల్లా హాస్పిటల్ మన హిందూపురే కదండి ఇంకా మెడికల్ కాలేజ్ ఇక్కడే చేస్తే బాగుంటుంది వేరే ప్రాంతంలో పెట్టి జిల్లా ఇక్కడ జిల్లా హాస్పిటల్ కట్టించేది ఇవన్నీ ఇబ్బంది కదండి కాబట్టి ఇక్కడ జిల్లాగా జిల్లా హాస్పిటల్ ఇక్కడే ఉంది కాబట్టి మెడికల్ యూనివర్సిటీ కూడా ఇక్కడ అయితే బాగుంటుందండి అనే పేరన్నా నా పేరు జయపా నేను లేపాక్షి మాజీ సర్పంచ్ ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ కన్వీనర్గా ఇక్కడ పనిచేస్తున్నాను ఓకే అన్న ఇప్పుడు జిల్లాగా ప్రకటించాలి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం కూడా జిల్లాగా ప్రకటించాలి అన్నప్పుడు మన ప్రాంతంలో అనుకోకుండా మూడు రీజియన్స్ ప్రపోజల్లోకి వచ్చాయి ఒకటి హిందూపూరు పెనుగొండ మూడు పుట్టపర్తి ఈ మూడు దాంట్లో ఏది జిల్లాగా ప్రకటిస్తే బాగుంటుందంటారు హిందూపురాన్ని జిల్లాగా ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకన్నది ఎందుకు జిల్లాగా అది దాన్ని ప్రకటించాలి హిందూపురంలో అయితే అన్ని వస ఒక ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా జిల్లాగా ప్రకటిస్తామని చెప్పినారు అందులో భాగంగా హందూపురాన్ని ప్రకటిస్తే బాగుంటుంది హిందూపూర్లో అయితే బిజినెస్ అయితేనేమి మార్కెటింగ్ అయితేనేమి ఇక్కడ రాష్ట్రంలో లే లేనటువంటి మన చింద చింత మార్కెట్ చింతకాయ మార్కెట్ అయితేనేమి ఇక్కడ ఎక్స్పోర్ట్ అంతా ఇక్కడ ఇంకా జరుగుతున్నది మన జనాభాను బట్టి చూసినా కూడా ఎక్కువ జనాభా మన హిందూపురం నియోజకవర్గంలోనే ఉన్నారు కాబట్టి అదేవిధంగా ఇంకా లేపాషికి వచ్చినట్లయితే లేపాషిలో అతిపెద్ద టెంపుల్ ఉంది అదేవిధంగా వాళ్ళలోనే అతి పెద్ద ఏదైనా నంది కూడా ఇక్కడ ఉండడం కాబట్టి ఇక్కడ నవోదయ స్కూల్ తీసుకోండి అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది హాస్పిటల్ అయితే నూరు పద నూరు గదుల హాస్పిటల్ కూడా జిల్లాలో రెండో స్థానంలో హాస్పిటల్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఇదే హిందూపురాన్నే జిల్లాగా చేస్తే బాగుంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత పాదయాత్రలో నేను అధికారం చేపట్టిన తర్వాత ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ని జిల్లా కేంద్రం ప్రకటిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ప్రకారం హిందూపూర్ పార్లమెంట్ నియోజక కేంద్రాన్నే జిల్లాగా ప్రకటించి హిందూపూర్ జిల్లాగా ప్రకటిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి మేము లేపాక్షవాసులుగా పేర్కొంటున్నాం హిందూపూర్లో ముప్పై ఇన్నూరు పడకల హాస్పిటల్ ఉండేది వేరు మెడికల్ కాలేజు హాస్పిటల్ వచ్చేది చాలా పెద్ద ఇది కదా మెడికల్ కాలేజ్ అనేది చాలా ప్రాముఖ్యం కదా అది జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి హిందూపురంలోనే బాగుంటుందని మా అభిలాష కరెక్ట్ ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే సరే ఒకవేళ హిందూపూర్నే కనుక జిల్లాగా ప్రకటిస్తే దానికి కావాల్సి ఉంటే ప్రశాంతి నిలయం అనో ప్రశాంతి జిల్లా అనో పెట్టినా కూడా ప్రాబ్లం లేదు మాకు మాత్రం హిందూపూర్ని జిల్లాగా చేయాలి అని అంటున్నారు మీరు దీనికి ఏకీభావిస్తారా సంతోషంగా హిందూపూర్ సత్యసాయి జిల్లా అని పెట్టినలే బాగుంది మాకు మేము కూడా ఏకీభవిస్తాం జిల్లా పెట్టినలే పెట్టినా పర్వాలేదు కానీ మీకు మాత్రం ఏమంటే హిందూపూర్ని మాత్రం జిల్లాగా ప్రకటించాలంటే ప్రకటించాలా ఓకే అండి థ్యాంక్ యూ శివదత్త దత్తు అంటారు మేము బీజేపీ ప్రధాన కార్యదర్శి లేపక్ష మండలికి నియోజకవర్గంగా ఏదుంటే దాన్నే ప్రకటిస్తే బాగుంటుంది అంతేకాకుండా అనంతపురం జిల్లాలోనే హిందూపురానికి అంటూ ప్రత్యేక స్థానం ఉంది అది మన ఆంధ్రప్రదేశ్కే తెలుసు అలాంటి టైంలో ఇప్పుడు పెన్నుగొండ కావచ్చు పుట్టవర్తి కావచ్చు నియోజకవర్గం ఏం కాదు కదా హిందూపురాణి చేయడం వల్ల ఆర్థికంగా కావచ్చు ఎంతో డెవలప్మెంట్ పూర్తి తొందరగానే అవుతుంది అనేసి నా యొక్క అభిప్రాయము అంతేకాకుండా ఇక్కడ కర్ణాటక బెంగళూరు సిటీకి చాలా దగ్గరలో ఉంది ఎప్పుడు ఏ దానికన్నా కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు పెనుగొండ కావచ్చు పుట్టపర్తి కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మినీ బెంగళూరు సిటీ ఏది అంటే అంత డెవలప్లో ఇందూపురం ఉంది ఇలాంటి డెవలప్మెంట్ ఏరియాని వదిలేసి పెనుగొండ కానీ పుట్టపర్తి కానీ చేయాలనుకోవడము ఇంత అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని వదిలేసి వేరే ఏరియాని డిస్టిక్గా ప్రకటించడం వేస్ట్ కరెక్ట్ హిందూపూర్ జిల్లా పరీక్ష మంచిది అనమాట ఎందుకంటారు నాకు ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఆఫీసులు బిజినెస్ గురించి ఇండూపూరు అభివృద్ధి చేసే చేసే అనుకూలం ఉంది ఇండూపూరు అభివృద్ధి అయ్యేకి ఒక అనుకూలం ఉంటుంది ఇండిపూరు జిల్లా చేస్తే మంచిదేనే మరి కంపెనీలు అన్ని అభివృద్ధి అంటే పెనుగొండలో కూడా చాలా కంపెనీ ఇప్పుడు కియా పడింది కాబట్టి పెద్ద కంపెనీనే పడింది సో మరి వాళ్ళు ఏమంటున్నారంటే కియా ఉంది కాబట్టి మా దగ్గర అభివృద్ధి బాగుంది కాబట్టి మా పెనుగొండ జిల్లాగా ప్రకటిస్తే బాగుంటుంది అని వాళ్ళు అంటున్నారు మరి మీరేమంటారు ముందు నుంచి ఏమి పెనుగొండ చేయాలా పుట్టపరితి చేయాలని ఏం లేదు ముందు నుంచి ఇండిపూర్ చేయాలని అభిప్రాయం ఉంది ఈ జిల్లా ఇండుపూర్ జిల్లా చేస్తే మంచిది అని నేను అంటున్నాను ఓకే మరి మెడికల్ కాలేజ్ ఎక్కడ పెడితే బాగుంటుందంట ఇండుపూర్ పెడితే బాగుంటుంది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ పేరు అన్న ముల్లా చాందబాస్ అండి నా పేరు హిందూపురం జిల్లానే ప్రకటిస్తే బాగుంటుందని మన అభిప్రాయము ఎందుకంటారు ప్రకటించాలంటారు హిందూపురంలో జిల్లాగా ప్రకటిస్తే పరిశ్రమలు అవి అభివృద్ధి బాగా చెందుతాయి బాగుంటుంది మెడికల్ కాలేజెస్ అవి ఇవి అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంటుంది మంచిగా ఉంటుంది హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలని మనందరం కోరుకుంటున్నామని చెప్తున్నాను